రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ముందే చెప్పారు, ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతాయని. బ్రహ్మం గారు చెప్పినట్లుగా చాలా వరకు నిజమయ్యాయి. అలాంటి వింతే ఇది కూడా. కంద దుంప నుంచి అరటిగెల ఆకృతి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వింతను చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. గతంలో వేప చెట్టుకు పాలు కారడం లాంటి వింతలు చూశాం. అటువంటి వింతే ఒకటి కోనసీమలో చోటు చేసుకుంది. వేగిరాజు సుబ్బరాజు నివాస స్థలంలో కంద దుంప నుంచి అరటిగెల ఆకృతి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటువంటి వింతను ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎప్పుడూ చూడలేదంటూ చుట్టుపక్కల ప్రజలు ఈ వింతను చూసేందుకు భారీగా తరలివస్తున్నారు. అయితే బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పిన వింత మరోసారి నిజమైందని ప్రజలు నమ్ముతున్నారు. ఇది దైవాంశ కావచ్చంటూ స్థానికులు భావిస్తున్నారు. తమ ఇంటి ఆవరణలో ఇటువంటి వింత జరగడంతో సుబ్బరాజు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ వింత తమ ఇంటి ఆవరణలో చోటు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని సుబ్బరాజు పేర్కొన్నారు. కంద అనేది ఒక అరటి పిలక వేసిన ఒక అరటి గెల వేసినట్టు ఒక కంద అనేది చోటు చేసుకుంది. ఈ వింతను చూడటానికి మేము ప్రేక్షకులుగా ఉదయం నుంచి కూడా ఇక్కడ రావడం చూడటం పూజలు చేయటం దర్శనం చేసుకోవడం అలాంటివన్నీ కూడా ఇక్కడ ప్రజలు చేస్తున్నారు. అదేవిధంగా మన కాలజ్ఞానం ప్రకారం మన బ్రహ్మంగా చెప్పిన విధంగా చింత చెట్టుకు పూలు పూయటం వేప చెట్టుకు పాలు రావడం అలాగే మా తెలగొప్ప గ్రామంలో ఇక ప్రథమంగా ఇది మొదటగా ఈ వింతనే చోటు చేసుకుంది. అనేక మంది ప్రేక్షకులు భక్తులు కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళటం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా కంద నుంచి ఒక కంద మొక్క వస్తుందండి అక్కడైనా, కానీ ఇక్కడ మాకు వింత ఆచారం ప్రకారం ఒక వింత జరిగినట్టే మేము చూస్తున్నాం. ఒక కంద నుంచి ఒక అరటికాయలు అనేది రావడం జరిగింది. అది చాలా చాలా ప్రదేశాలు చాలా తక్కువ సందర్భంలో ఇలాంటివి జరుగుతాయని ఒక ఆచారంగా మేము అందరం ఒక భక్తులుగా మేము దీన్ని నమ్ముతున్నాం.